తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. మరోసారి సమావేశం కావాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది. వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికరావు ఠాక్రే. మరోవైపు బస్ యాత్ర ముగిసిన తర్వాత కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కాంగ్రెస్ స్క్రీనింగ్ సమావేశం ముగిసింది. కాంగ్రెస్ వార్ రూమ్ లో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా చర్చించింది. సమావేశానంతరం ఈ జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపింది. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చాలాసార్లు సమావేశమైంది. సగానికి పైగా సీట్లకు అభ్యర్థుల్ని ఇప్పటికే ఖరారు చేసిందని తెలుస్తోంది. మిగిలిన సీట్లలో అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో సమావేశమైంది. కానీ ఎటూ తేలకపోవడంతో మరోసారి సమావేశం కానుంది. ఎంపిక చేయాల్సిన సీట్లలో ఒక్కో స్థానంలో ఇద్దరు ముగ్గురు పోటీ పడడం కమిటీకి తలనొప్పిగా మారింది. సీఈసీ సమావేశానికి ముందు మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉంటుందన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికరావు ఠాక్రే. వీలైనంత త్వరగా జాబితాను సిద్ధం చేస్తామని చెప్పారు. అన్ని వర్గాలకు తగినంత ప్రాతినిధ్యం లభించేలా చూస్తున్నామని, టికెట్ల ఖరారులో తుది నిర్ణయం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీదేనని స్పష్టం చేశారు. जो भी कम्युनिटी वाइज अलग अलग तरफ से जो एप्लीकेशंस आए हैं, जो भी रिकमेंडेशन पीसीसी के मतलब कमेटी की ओर से आई है, प्रदेश के चुनाव समिति की तरफ से जो भी लिस्ट आई है, क्योंकि ये तो हर दिन जब जब भी हम बैठते हैं तो उसके ऊपर चर्चा होती है, उसको नाम जोड़े जाते हैं, वो कम ज़्यादा हो सकती है लिस्ट, लेकिन फर्स्ट लिस्ट हम जल्दी ही सीसी के सामने लेके जाएंगे. ఈ నెల 23న కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే బస్సు యాత్ర ముగిసిన తర్వాత ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.